పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ మొదలు కాకుండానే అక్కడ ఘర్షణలకు రక్తం చెందింది. మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య గొడవలు మొదలై పరస్పరం దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రెంటాల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా దాచేపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసనపల్లిలోని పోలింగ్ బూత్ లో టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా గొడవ జరిగింది. మనం చూస్తున్నాం పిఠాపురం జనసేన అభ్యర్థి జనసేనాని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ ఓటాకు వినియోగించుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఏపీలో సినీ రాజకీయ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తమ ద్వారా మిగిలిన ఓటర్లను కూడా చైతన్యం చేస్తూ ముందుకైతే వెళ్తున్నారు. మనం చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఆయన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా ఆయన స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా అక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారో, ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి పవన్ అభిమానులు చొచ్చుకు రావడంతో అక్కడ ఒక ఇంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు వెళ్ళండి అంటూ, కానీ ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ సతీ మనతో పాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి అంతమంది అలో అయితే లేదు, ఒకరి తర్వాత ఒకరు, లేదంటే ఒక పోలింగ్ బూత్ లోకి దాదాపు ఇద్దరిని అలో చేస్తారు అంతే. ఆ ఇద్దరు వచ్చిన తర్వాత మరొక ఇద్దరిని పంపిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఓటు వేయడానికి రావడం, మంగళగిరిలోని తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పవన్ అభిమానులు ఒక్కసారిగా బూత్ లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు వద్దు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అంటూ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. సతీ మనతో పాటు కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. రండి
మనం చూస్తున్నాం మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సతీ సమేతంగా వచ్చినారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎప్పుడైతే పవర్ స్టార్ అక్కడికి రావడం జరిగిందో ఒక్కసారిగా పవన్ అభిమానులు కూడా పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందరికీ తెలుసు పోలింగ్ కేంద్రంలోకి ఎక్కువ మందికి పర్మిషన్ లేదు అని. మిగిలిన కేంద్రాల వద్ద పరిస్థితి కూడా మనం చూసాం. అనేక మంది సెలబ్రిటీస్ వచ్చారు. రాజకీయ సినీ నాయకులు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటుకు వినియోగించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి. అయినప్పటికీ కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకున్నారు. కానీ మంగళగిరిలో పోలింగ్ బూత్ వద్దకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం, ఓటుకు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు వెళ్ళగానే ఒక్కసారిగా పవన్ అభిమానులు అక్కడికి తోసుకొని రావడం జరిగింది. వారిస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్, ఎంత వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైందనే విషయానికి వస్తే 8 గంటల వరకు మనకి 2.1% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. 8:30 వరకు 6% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ అంటే 7 గంటల కల్లా ఓటింగ్ స్టార్ట్ అయింది కదా, 2 గంటలు అయింది 9 గంటల వరకు. అఫీషియల్గా ఈసీ కూడా ఎంత వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అనేది కొద్దిసేపట్లోనే అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో గతంలో కంటే పోలింగ్ పర్సంటేజ్ మెరుగ్గా ఉందా లేదంటే ఏ విధంగా ఉందనేది మనకి ఇంకొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రంపచోడవరంలో స్టిల్ ఇంకా మనకి ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి చూస్తున్నాం. కొన్ని చోట్ల ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా సెలబ్రిటీలు ఓటుకు వినియోగించుకున్న తరువాత బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదైతే ఆయా పార్టీల నాయకుల యొక్క పేరును ప్రస్తావిస్తున్నారంటూ కూడా కిషన్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎవరేం చెప్పినప్పటికీ కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది ఈసీ. దానిలో భాగంగానే ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేస్తున్నారు, గతంలో కంటే ఈసారి ఎన్నికలలో పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి, యువత మహిళలు బయటకు రండి కదలి రండి అంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా అదే చెప్తున్నారు. వారు ఉదయాన్నే వచ్చి క్యూ లైన్లో నుంచి ఓటుకు వినియోగించుకున్నప్పుడు కూడా ఎస్ ప్రతి ఒక్కరు రావాలి, ఓటుకును వినియోగించుకుంటేనే దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు దీని ఒక హాలిడే కింద కాకుండా 5 సంవత్సరాలకు ఒక రోజు వచ్చే ఒక అస్త్రం, ఒక ఆయుధం మన హక్కు అని చెప్పి గుర్తించండి. ఈ హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఏపీ విషయానికి వస్తే ఏపీ సీఎం, ప్రస్తుత సీఎం, మాజీ సీఎం ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ అంటే కూటమి సభ్యుడి కింద పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ భువనేశ్వర్ రామ్నితో పాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకెళ్తారు. ఏపీ సీఎం జగన్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి వారు కూడా అప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్టే మాకు కనిపిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు కూడా చైతన్యపరచడానికి చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా బీజేపీ తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇడుపులపాయ నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైవి సుబ్బారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రధానాధికారి, ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, అజదుద్దీన్ ఓవైసీ, మాధవీలత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ విధంగానే మిగిలిన వారు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, దానికి తగిన జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా వివరిస్తూ ఉన్నారు.